గారు ప్యానెల్లో ఉండే వాళ్ళందరికీ చర్చలో పాల్గొట్టే అందరికీ ప్రేక్షకులు అందరికి నమస్కారాలు. సార్, ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షాల మీద అధికార పార్టీ కావాలని చెప్పి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేస్తుందని, అంటే తెలుగుదేశం పార్టీకి జనసేనకి అనుభవం అయింది కానీ మీ మీద పెద్దగా ఎఫెక్ట్ లేదేమో, ఎందుకంటే కేంద్రంలో మీరున్నారని చెప్పి కాస్త ఆచితూచి అడుగులేస్తున్నారేమో. శివశంకర్ గారు చాలా అద్భుతంగా చెప్పారు. అన్ని ప్రశ్నలకు శివశంకర్ గారి యొక్క వ్యాఖ్యల్లోనే లభిస్తాయి, కాబట్టి ఇంక కొత్తగా చెప్పవలసిన అవసరం ఉందని నేను అనుకోవలేదు. అంటే మీరు సేఫ్ గానే ఉన్నారు, మీ మీద అంత ఎఫెక్ట్ లేదు. లేదా, శివశంకర్ గారు ఆయన కేవలం జనసేన నాయకులుగా మాట్లాడలేదు. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు, వాట్ ఈస్ ప్రజాస్వామ్యము, ప్రతిపక్షాల బాధ్యత ఏమిటి, ఈ అధికార పార్టీ ఏ విధంగా వ్యవహరిస్తుందో చాలా స్పష్టంగా సానుకూలంగా చెప్పారు. కాబట్టి అన్ని ప్రశ్నలకు అందులో సమాధానం వచ్చాయి. అయినా కానీ మేము చర్చలో సమాధానం చెప్పాలి కాబట్టి మాట్లాడాల్సి ఉంది. వరవ గారు, మనము రామరాజ్యం అంటుంటాం. రాముడు సీతని వనవాసం నుంచి తీసుకొచ్చిన తర్వాత సీతమ్మని ఒక వ్యక్తి ఎవరో ఈ రోజుల్లో మనం ఏమంటామంటే వాషర్మ్యాన్ అంటాం మనం. ఒక వ్యక్తి సీతమ్మ గారి క్యారెక్టర్ మీద, సీతమ్మ తల్లి శీలం మీద ఒక వ్యాఖ్య చేశాడు. శ్రీరామచంద్రుడు అప్పుడు అనుకుంటే ఆ వ్యాఖ్య చేసిన అతన్ని ఉరిదీసే ఉండొచ్చు, కానీ ఏమీ మాట్లాడలేదు. అతనికి కూడా ఆ హక్కు ఉందని సీతమ్మ తల్లిని పరీక్షకు నిలబెట్టారు. అది రామరాజ్యం. ఈరోజు ఏం జరుగుతుంది, జగన్ రాజ్యంలో మనందరం కూడా చూస్తున్నాం. వర్మ గారు ప్రజాస్వామ్యంలో అట్టడుగు వర్గాలకు సంబంధించిన ఒక వ్యక్తి ఈ ప్రభుత్వం మీద ఒక వ్యాఖ్య చేసినప్పుడు దానికి ప్రభుత్వము పరీక్షకు నిలబడాలా, సమాధానం చెప్పాలా? సమాధానం చెప్పకుండా తప్పుడు కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడము, లోపలకు పంపించడం అనేది ఈ రోజు ఆర్డర్ ఆఫ్ ద డేగా మారింది. ఈరోజు ఏ రోజు కూడా అందుకనే మీద గతంలో అనేక ప్రభుత్వాలు ఉన్నాయి, అక్కడక్కడ చెదురుముదురు సంఘటనలకు రాజకీయ కక్షలు కూడా మనం చూస్తున్నాం. కానీ ఈ విధంగా డైలీ బేసిస్ ప్రతి రోజువారీ కార్యక్రమం ఏమిటి, ప్రభుత్వానికంటే ప్రధానంగా రాజకీయ కక్షలు తీర్చుకోవడము, ప్రతిపక్షాల మీద పడ్డము, ప్రతిపక్ష కార్యకర్తలు ప్రతిపక్ష నాయకులు దూషించడము, దౌర్జన్యాలు చేయడము. మా నెల్లూరు జిల్లాలో నిన్నటి రోజు చూసాం, ఆనం రమణారెడ్డి తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, మా నెల్లూరు జిల్లా రాజకీయాలు ఎప్పుడు కూడా ఈ స్థితిలో లేవు. ఎక్కడో చిన్న చిన్న కార్యకర్తలు గొడవ పడొచ్చావో కానీ ఇంత పెద్ద ఎత్తున దౌర్జన్యాలు, దుర్మార్గాలు చేయడం మా నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేదు. అసలు నెల్లూరు జిల్లాలో రాజకీయ హింసక తావే లేదు. నెల్లూరు ఒక విషయం, ఆంజనేయ గారు, ఆంజనేయ గారు నాకు చిన్న డౌట్ ఇందులోని. ఓకే, దాడులు చేస్తే ఇప్పుడు అది పబ్లిక్లో ఖచ్చితంగా వెళ్తుంది, ఎవరు చేశారో ఏంటో సీసీటీవీ ఫుటేజ్లు ఉంటాయి. ఓకే, పోలీసులు కేసులు పెట్టారో పెట్టలేదో, వాళ్ళు అధికార పార్టీలో ఉన్నారని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి నిజంగా వైసీపీ వాళ్ళు చేస్తే భయపడ్డారేమో, కానీ ఇదైతే పబ్లిక్లోకి వస్తుంది కదా, వచ్చినప్పుడు వాళ్ళకి నెగిటివే ఉంటుంది కదా, ఎందుకు ఈ రకంగా చేయించడం? దానికి వాళ్ళే సమాధానం చెప్పాలి. అంటే దేనికోసం, అంటే దేనికోసం వాళ్ళకి నెగిటివ్, ప్రజల్లో నెగిటివ్ అవుతుంది. నేను చిన్నప్పుడు ఒక ఎక్కడో చదువుకున్నాను చాలా కిందట, పవర్ కరప్ట్స్ ద మ్యాన్, అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ. అధికారము భ్రష్టుని చేస్తుంది మనిషిని, సంపూర్ణ అధికారం సంపూర్ణంగా భ్రష్టుని చేస్తుంది. సో ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఈ ప్రభుత్వానికి సంపూర్ణ అధికారం ఇచ్చారు, అధికారం తలకెక్కింది, ఎందుకు ఇచ్చారనేది మర్చిపోయారు, ఏమి చేయాలనేది మర్చిపోయారు. మనం ఈ 5 సంవత్సరాల్లో ఏమి ప్రజలకు చేయగలము, రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోగలం అనే విషయాన్ని అసలు పక్కన పెట్టేశారు. మళ్ళా దౌర్జన్యాల ద్వారా తిరిగి అధికారాన్ని ఏ విధంగా చేజిక్కించుకోవాలా, ఆ పనిలోనే ఉన్నారు వీళ్ళు. 151 మెజారిటీ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు, అమిత విశ్వాసంతో, అత్యంత విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల యువకుడు ఏదో చేస్తాడు, ఏ ఆయనకు ఒక దిశ ఉంది, రాష్ట్ర అభివృద్ధి విషయంలో జోక్యం చే ఆయన పెద్ద ఎత్తున కష్టపడతాడు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాడు, ప్రజాస్వామ్య విలువలు కాపాడుతాడు, యువకుడు ఆయన అన్నిటికీ అతీతంగా వ్యవహరించగలదనుకుని రాష్ట్ర ప్రజలు ఆయనకు ఓటేస్తే ఈరోజు మనం ఏం చూస్తుంది, ఏం జరుగుతుంది మా నెల్లూరు జిల్లాలోనే, ఏం జరుగుతుంది మా నెల్లూరు జిల్లాలో నిన్నటి రోజున ఏం జరిగింది దౌర్జన్యం? వరమ గారు, మా నెల్లూరు జిల్లాలో అధికారులు కూడా ఎవరైనా ఈ జిల్లాకు వచ్చి పని చేస్తుంటే
జిల్లా నుంచి ట్రాన్స్ఫర్ అయిపోవడానికి ఇష్టంగా ఉండదు వాడు. కొన్ని జిల్లాలు ఎట్లుంటాయి అంటే వర్మ గారు, ఎప్పుడెప్పుడు ఆ జిల్లాలో నుంచి బయటకు వచ్చేద్దాం, ఈ తలనొప్పులు పడలేము, ఈ ఫ్యాక్షన్ పాలిటిక్స్, ఈ ప్రెషర్స్ తట్టుకోలేము అని వెళ్ళిపోతుంటారు. కానీ నెల్లూరు జిల్లాకి ఏ ప్రభుత్వ అధికారి వచ్చినా ఈ జిల్లాలోనే ఉండాలా, ఈ జిల్లాలోనే రిటైర్ కావాలా, ఈ జిల్లాలోనే సెటిల్ కావాలని కోరుకుంటారు. మరొక విషయం, ఇదిలా నడుస్తుంటే మీరేమో కావాలని దాడులు చేస్తున్నారంటారు. రేపు వారాహి యాత్ర మొదలవుతున్న నేపథ్యంలో ఇంకా జనాలు క్రౌడ్ పవన్ కళ్యాణ్ గారిని చూడడానికనో లేకపోతే ఇంకొక అంశమనో లేకపోతే వేరే అంశాలనో వస్తారు. సో అప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంటే దిస్ ఇస్ ఎవ్రీబడీ, ఇది ప్రతి ఒక్కరికి ఆందోళనగా ఉంది. ఒక జనసేన నాయకులు శివశంకర్ గారికే కాదు, ఈ ఈ ప్యానల్ ఉండే మా అందరికి కూడా ఆందోళనగా ఉందండి. ఆయన వారాహి తీసుకొని ప్రజల్లోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజలు వస్తుంటే ఆయన సినిమా, ఆయన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడే కాదు, అత్యంత ప్రజాదరణ గల సినిమా హీరో కూడా ఆయన. పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నారు, ఎక్కడికెళ్ళినా వేలాది మంది ఆయన తోటి నడుస్తున్నారు. ఇక్కడ ఏదన్నా ఒక చిన్న సంఘటన జరిగితే ఈ పరిస్థితులు ఎక్కడికి వెళ్తాయి, శాంతి భద్రతలు ఎక్కడికి వెళ్తాయి, ఇది అందరూ కూడా ప్రజాస్వామ్యం ఆందోళనగా ఉంది. నేనేమంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్రను ఒకసారి గుర్తు చేసుకోమని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన పాదయాత్ర చేశారు, ఎక్కడికి వెళ్ళినా ఆయన వెనక జనం తండోపతండాలుగా నడిచారు, వేలాది మంది ఆయన కార్యక్రమాల్లో పాల్గొన్నారు, అనేక ఉపన్యాసాలు ఇచ్చారు, వీధి సభలు మాట్లాడారు. ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన, ఆనాటి ప్రభుత్వం విషయంలో మాకు అనేక రిజర్వేషన్ ఉన్నప్పటికి కూడా, ఆనాటి ప్రభుత్వం మీద మేము అనేక ఆరోపణలు చేసినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అసెంబ్లీని బాయ్కాట్ చేసి, అసెంబ్లీకి వెళ్ళలేదండి, అసెంబ్లీని బాయ్కాట్ చేసి నేను ప్రజల్లో తిరుగుతున్నాను, ప్రజల్లోనే తెలుసుకుంటానని. సో ఏదైనా కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులే అంటారు ఏదైనా చాలా. అందుకనే నేను చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వము, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ చిన్న సంఘటన జరిగినా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలా, రాష్ట్ర ప్రభుత్వం శాంతి భద్రత కాపాడే బాధ్యత పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం అంది, ఆ బాధ్యత నుంచి తప్పించుకోవద్దు, రాష్ట్రాన్ని మంటల్లో కలపొద్దు, రాష్ట్రంలో శాంతి భద్రతలో ప్రమాదం కలిగించొద్దు. ఈరోజు మనం నేను ఒకటి శివశంకర్ గారు చెప్పారు ప్రజాస్వామ్యాన్ని గురించి, నేను అదే చెప్తున్నాను. ప్రజాస్వామ్యంలో మనం ఏం చెప్తాము, లెజిస్లేచర్, బ్యూరోక్రసీ, జుడిషియరీ, ఆ ఫోర్త్ ఆఫ్ కోర్స్ మీరు ఫోర్త్ ఎస్టేట్, ఎలక్ట్రానిక్ అప్రింట్మెంట్ అన్ని ఫోర్త్ ఎస్టేట్. లెజిస్లేచర్ అంటే ఏమిటి, లెజిస్లేచర్ అంటే అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు ఉంటారు, ఒక అధికార పార్టీ కాదు, శాసనసభలు చట్టంలోకి వెళ్ళిన చట్టసభలోకి వెళ్ళిన లా మేకర్స్ ది బెలాంగ్ టు ఈచ్ అండ్ ఎవరీ పొలిటికల్ పార్టీ. లెజిస్లేచర్ అంటే కేవలం అధికార పార్టీ కాదు కదా, దాన్ని ఎందుకు ఈ ప్రభుత్వం ఈ పార్టీ విస్మరిస్తుంది. చాలా ప్రమాదకరమైన ఘటనలు మోగుతున్నాయి రోజు రోజుకి, ఈ రాష్ట్రంలో రాజకీయ పార్టీల పైన ప్రతిపక్షాల పైన దౌర్జన్యాలు పెరుగుతున్నాయి, ఇది ఎక్కడికి దారి తీస్తుంది అనేది అందరూ కూడా ప్రజాస్వామ్యవాదంలో ఆందోళనగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నేను నాకు చాలా విశ్వాసం ఉండింది, 151 సీట్లు వచ్చాయి, చాలా అద్భుతమైన అవకాశం ఆయనకి, ఈ రాష్ట్రాన్ని భారతదేశంలోని ఒక అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే అవకాశం, ఈ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఎందుకనంటే ముందు చూపు లేదు, రాజకీయ పరిపక్వత లేదు, రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి లేదు, అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదు. ఆంజనేయ రెడ్డి గారు మీరు చెప్పేది పవన్ కళ్యాణ్ గారి టూర్ లో కానీ లేదా అక్కడ ఏ చిన్నది జరిగినా జగన్ గారిదే బాధ్యత అంతేనా? 100% ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళదే బాధ్యత. నాకు ఆశ్చర్యం ఏంటంటే కోడిగుడ్లు ఆ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ మీద వేసుకుంటారండి, ఇంకా నయం ఆయన ఎవరో ఆదిమూలం సురేష్ అని ఆయన చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు వెళ్తా ఉంటే చొక్కా ఇప్పేసుకొని మనం క్రికెట్ లో ఏదో సెంచరీ కొడితేనో గెలిస్తారో చూస్తాం కదా, చొక్కా ఇప్పేసి తిప్పుతుంటారు చొక్కాల్ని, ఆయన తిప్పడం ఆపాడు, చొక్కా మాత్రం ఇప్పేసుకున్నాడు. రేపు ఎల్లుండి ఏం చెప్తారంటే ఆ చొక్కా కూడా ప్రతిపక్ష మంతపాటిగా చంద్రశేఖర్ గారు కూడా నమస్తే. నమస్తే వర్మ గారు, మీ ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు శివశంకర్ గారికి.